వెల్కమ్ టు షణ్ముఖ టీవీ న్యూస్. మానవ సేవే మాధవ సేవగా భావించిన ముమ్మిడివరం మండలం చిన్న కొత్తలంక గ్రామానికి చెందిన షేక్ వల్లి యష్మి దంపతులు మానవత్వంతో ముందుకు వచ్చి సోమవారం అమలాపురం రూరల్ మండలం యదరపల్లిలో ఉన్న జన కళ్యాణ్ సంస్థ ఆధ్వర్యంలో ఎస్సీసెల్ అధ్యక్షుడు గొల్లపల్లి గోపి అధ్యక్షతన హెచ్ఐవి బాధిత చిన్నారులను ఆబిద్ అండ్ ఆమి దున్నీసా పుట్టినరోజు సందర్భంగా పోషక ఆహారాన్ని వితరణ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అమలాపురం ఏరియా హాస్పిటల్ డిఎస్ఆర్సి కౌన్సిలర్ జి కవిత హాజరయ్యారు. బాధిత చిన్నారులకు జి కవిత చేతుల మీదుగా చిన్నారులకు పోషక ఆహారం కిట్స్ ను అందజేశారు. ఈ కార్యక్రమంను మొబలైజ్ చేసినటువంటి పిఆర్ అడ్యుకేటర్ గుర్రాల అమలను అభినందించారు. ఈ కార్యక్రమంలో జన కళ్యాణ్ సిబ్బంది హెచ్ఐవి బాధిత వ్యక్తులు పాల్గొనడం జరిగింది. చాలా మంది పుట్టినరోజులు పెళ్లి రోజులు ఇక్కడ జరగడం అనేది జరిగింది. సో వీళ్ళంతా ఎందుకు మనకి సపోర్ట్ ఇస్తున్నారంటే, సో సొసైటీలో హెచ్ఐవి బాధితుల పట్ల మంచి ఆలోచనతో మేమున్నామని భరోసా ఇవ్వడానికి చాలామంది వ్యక్తులు ఉన్నారు. అంటే మనం మూడు వారంలో వల్లి గారు ఒక్కరే ముందుకు వచ్చారు, కానీ ముమ్మూడు వారంలో ఇంకా వల్లి గారు లాంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. సో వాళ్ళందరి మధ్య కూడా మన ప్రోగ్రాం వెళ్ళాలి. సో చాలామంది వచ్చి మీ అందరికీ సపోర్ట్ చేసే కార్యక్రమాన్ని భవిష్యత్తులో జన కళ్యాణ్ సంస్థ తీసుకుంటుందని భరోసిస్తూ, సో మరొకసారి పుట్టినరోజు జరుపుకున్న పిల్లలిద్దరికి స్టాఫ్ తరఫున ఒక బుక్ ఇవ్వబడుతుంది అమలాది అమలా అండ్ రత్న గారు వచ్చి బుక్ పిల్లలకి రెండో ఇద్దరు కలిపి అదేవిధంగా మరి గొల్లపల్లి గోపి గారి గురించి చెప్పాలంటే నాకు అత్యంత ఆప్తులు. ఈ కార్యక్రమంలో నాకు అంటే నేను చేస్తున్న పనికి 10 మందికి తెలియజేయడానికి నాకు దొరికిన ఒకే ఒక ఆయన గొల్లపల్లి గోపి గారు. సో ఆయన ఏ టైంలో ఫోన్ చేస్తామని ఇలాంటి చిన్న కార్యక్రమం చేస్తాం, నేను 10 మందికి తెలిసేటట్టు చేయండి అన్నప్పుడు ఆయన